ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం ఫిర్యాదు రోజు సందర్భంగా ఆయన నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టుల భూసేకరణ, డబ్లింగ్, ఐటీ పార్క్, భారత్ మాల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు 2019లో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ప్రధానంగా కెరీర్ కౌన్సిలింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలు 100% లక్ష్యం సాధించేందుకు చర్యలు చేపడతామని, జిల్లాలోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి నాటికి మంచినీరు, మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో 2018లో ప్రభుత్వ శాఖల వారీగా జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ రుణాలను మరింత సమర్థవంతంగా, నైపుణ్యవంతంగా వినియోగించుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తామని తెలిపారు. గతంలో ప్రకటించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నింట్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని తెలిపారు. మయూరి హరితోణంలో 8 ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కాలాల్లోనూ వర్షాకాలంలో ఉండే వాతావరణం కల్పిస్తామన్నారు. 2018లో జిల్లాకు రాష్ట్ర, దేశ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, జిల్లా వెబ్సైట్కు డిజిటల్ ఇండియా 2018లో భాగంగా వెబ్రత్న డిస్టిక్ అవార్డు వచ్చిందన్నారు. 2018లో జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినూత్న విభిన్న కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. నమస్కారం. తెలంగాణ ప్రజలకు మరియు మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2018 సంవత్సరంలో మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా కార్యక్రమం చేయగలిగాము. దానికి సంబంధించిన కొన్ని హైలైట్స్ మీ అందరికీ కూడా చెప్దామని అనుకున్నాము. ముఖ్యంగా మనకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే, ఆపరేషన్ స్మైల్ మరియు ముస్కాన్ కింద 738 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. చాలా పోలీస్ వాళ్ళతో చాలా టైప్ అయి, చైల్డ్ లేబర్ కానీ లేకపోతే ఎక్కడైనా పిల్లలు చదువుకుండా ఉండేవాళ్ళు కానీ మనం మళ్ళీ తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలామంది బయట రాష్ట్రంకి చెందిన వాళ్ళు, సో వాళ్ళందరినీ కూడా ఆ కన్సర్న్ రాష్ట్రం వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ దగ్గర పంపించడం కూడా జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ కూడా చాలా వరకు మన జిల్లాలో తగ్గినాయి. 106 చైల్డ్ మ్యారేజెస్ని మన వాళ్ళు ఆపడం కూడా జరిగింది. దీని మీద చాలా అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ ద్వారా, పిల్లల ద్వారా, పేరెంట్స్ ద్వారా, ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అంగన్వాడీ వర్కర్ల ద్వారా చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ వల్ల ఇది తగ్గించడం జరిగింది. అలాగే ఈసారి అంగన్వాడీస్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. 535 అంగన్వాడీ కేంద్రంలో ఉన్న టీచర్స్కు ఇంగ్లీష్ మాధ్యమ ఎడ్యుకేషన్ మీద చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రథమ్ అని ఒక ఎన్జిఓతో మరియు శిక్షశ్రీ అనే ఒక ఎన్జిఓ, ఇద్దరు ఎన్జిఓలతో పాటు అన్ని 535 అంగన్వాడీ టీచర్స్కు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్స్గా మారుతున్నాయి. అలాగే బేటీ బచావ్, బేటీ పడావ్ కింద కూడా మన జిల్లాని ఎంపిక చేయడం జరిగింది. దాని కింద మనకు 25 లక్షల రూపాయల డబ్బులు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కు చాలా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. యువశక్తి అని ఒక కొత్త కార్యక్రమం యూనిసెఫ్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం మన జిల్లాలో చేపట్టడం జరిగింది. వీళ్ళ ద్వారా మనకు గ్రామ స్థాయిలో కూడా యూత్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా మన కొలంబియా యూనివర్సిటీ, యుఎస్ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు, వాళ్ళ సహకారంతో వాళ్ళతో టైఅప్ అయ్యి విమెన్కి అని ఎక్స్క్లూజివ్గా సైబర్ కెఫే ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా వాళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దివ్యాంగులకు సంబంధించి వచ్చేటప్పుడు మొదటిసారిగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మనం శాంతివన్ అని మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్కు ఒక హోమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 30 మందితో ఇది యునిక్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ తరపు నుంచి, రెడ్ క్రాస్ తరపు నుంచి కూడా మన రాష్ట్రంలో దిస్ ద ఓన్లీ స్కూల్ విచ్ ఇస్ రన్నింగ్. 30 మంది మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ని రెసిడెన్షియల్గా మనం ఇక్కడ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతున్నాయి. ప్లస్ వాళ్ళు ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఐక్యూ వాళ్ళు రాగానే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ కూడా చేయడం జరుగుతాయి. అలాగే దివ్యాంగులకు దివ్యార్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరం కూడా దేశం మొత్తం వెళ్ళి వాళ్ళు మంచి మార్కెట్ తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళని చాలా ప్రోత్సహించడం కూడా జరిగింది.
శానిటరీ నాప్కిన్ యూనిట్ అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా దివ్యాంగులు మాత్రమే మేనేజ్ చేస్తున్నారు. చాలా హై క్వాలిటీ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఇక్కడ మన లోకల్గా కానీ లేకపోతే వాళ్ళు ఎగ్జిబిషన్స్లో కానీ అమ్మడం కూడా జరుగుతున్నాయి. అలాగే పర్మనెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అని చిన్నపిల్లలు అందరం కూడా చిన్న వయసులోనే వాళ్ళని మనం గుర్తించగలిగితే వాళ్ళు ఏమేమో వాళ్ళకు డిసబిలిటీ ఉందో వాళ్ళ నుంచి వాళ్ళని బయట తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి 5 పర్మనెంట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 0 to 6 years వరకు ఉన్న పిల్లల్ని అక్కడ ఫిజియోథెరపీ కోసం అక్కడ తీసుకురావడము ప్లస్ వాళ్ళని మెయిన్స్ట్రీమ్ చేయడం కూడా జరుగుతున్నాయి. మదర్స్ రిహాబిలిటేషన్ యాక్టివిస్ట్ అని మారా అని ఒక కొత్త కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మదర్స్ని తల్లిని ఫిజియోథెరపిస్ట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 మందికి పైగా తల్లులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో 250 పిల్లలకు వాళ్ళు రోజు వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి ఫిజియోథెరపీ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అగ్రికల్చర్కి వచ్చేటప్పుడు మనం ఈసారి విత్తనాలు 20,445 క్వింటాల్ విత్తనాలు మన సబ్సిడీ కింద ఫార్మర్స్కు మనం సరఫరా చేయడం జరిగింది. అలాగే 42,989 మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కూడా మేము సప్లై చేయడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్స్ టార్గెట్ 25,518కు 100% సాయిల్ హెల్త్ కార్డ్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగినాయి. రైతు బంధు పథకం కింద ఖరీఫ్లో 282,783 చెక్కులు 319 కోట్ల రూపాయలు విలువైన చెక్కులు మనం రైతులకు అందించడం జరిగింది. అలాగే రబీకి వచ్చేటప్పుడు 277,839 చెక్కులు 316 కోట్లు విలువైన ఈ చెక్కులని కూడా ఈ రబీలో మన రైతులకు అందించడం జరిగింది. రైతు బీమా కింద 168,302 రైతుని మనం ఈ బీమా కింద మనం ఎన్రోల్ చేయడం జరిగింది. 415 డెత్స్ మనకు ఇప్పుడు దాకా నమోదైనాయి. దాంట్లో 357 మందికి ఆల్రెడీ వాళ్ళకు క్లెయిమ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగినాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు మనకు 185 ట్యాంక్స్లో 118 లక్షలు విలువైన మన సీడ్ స్టాక్స్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2 వీలర్సు 1,493, 182 4 వీలర్సు, 1,160 ప్లాస్టిక్ క్రేట్సు, 98 నెట్సు, 83 ఫిష్ కియోస్కు వీళ్ళందరూ కూడా అందించడం జరిగింది. ప్లస్ మనకు సంగంబండ మరియు కోయిల్ సాగర్ రిజర్వాయర్లో మనం పెద్ద ఎత్తున కేజీ కల్చర్స్ ప్రోత్సాహం ఇస్తున్నాము. ఇప్పటిదాకా 9 యూనిట్ని మనం అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగినాయి. సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కింద రబీ కింద 77,449 మెట్రిక్ టన్లు మరియు 1,538 మెట్రిక్ టన్లు కామన్ వెరైటీ, ఖరీఫ్ కింద 44,994 మెట్రిక్ టన్ను ప్యాడీని మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మార్క్ఫెడ్ ద్వారా మరియు మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మన దాల్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కింద 3 PHCs నేషనల్ లెవెల్లో అక్రెడిషన్ పొందినాయి. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే మన రాష్ట్రంలో 3 PHCs చాలా 90% ఎక్కువ మార్క్స్ తీసుకొని దేశస్థాయిలోనే చాలా ఆదర్శంగా నిలుస్తున్నాయి. మిడ్జిల్, జానంపేట, మరికల్ పిహెచ్సి 3 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించిన ఇన్స్పెక్షన్ టీం వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ నేషనల్ లెవెల్లో అక్రెడిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అక్రెడిషన్కి భాగంగా వాళ్లకు సంవత్సరానికి 3 లక్షలు కూడా మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం జరుగుతాయి. కంటి వెలుగు కింద ఇంతవరకు 690,632 మందికి మనకు కంటి పరీక్ష చేయడం జరిగింది. రీడింగ్ గ్లాసెస్ 68,966 మందికు మరియు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ 17,325 మందికు ఆగ మొత్తం 86,000 మందికు గ్లాసెస్ ఇవ్వడం కూడా జరిగినాయి. 16 PHCs లేబర్ రూమ్స్ని మనం ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే మోడల్ లేబర్ రూమ్స్గా WHO స్టాండర్డ్స్లో కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లా ఆసుపత్రుల్లో కూడా 10 పడకలతో కూడిన లేబర్ రూమ్ కొత్తగా నిర్మించడం జరిగింది. ఇది కార్పొరేట్ స్థాయి స్టాండర్డ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ కిట్ కింద 16,845 డెలివరీస్కు ఆల్రెడీ వాళ్లకు కేసీఆర్ కిట్తో పాటు వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహం కూడా 13,000 ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. RBSK కార్యక్రమం కింద 101,288 0 to 18 పిల్లల్ని ఈ సంవత్సరం స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కొత్తగా 3 హాస్పిటల్లో ఈ హాస్పిటల్ అని మనం మొత్తం అవుట్ పేషెంట్ అన్నీ కూడా కంప్యూటర్లో మనం నమోదు చేసుకోవడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు తర్వాత డిసీజ్ ప్రొఫైలింగ్కు పనికి వస్తాయి. ఈసారి పాలియేటివ్ కేర్ యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు టెర్మినల్ ఇల్నెస్ ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్లకు చక్కటి కేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన పాలియేటివ్ కేర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది రెండో ప్యాలియేటివ్ కేర్ యూనిట్ మన రాష్ట్రంలో, ఫస్ట్ రంగారెడ్డిలో చేశారు, రెండవది మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తలసీమియా అండ్ హిమోఫిలియాకి సంబంధించిన యూనిట్ కూడా మనం మొదటిసారిగా అవుట్ సైడ్ హైదరాబాదు మన జిల్లాలోనే ఏర్పాటు చేయడం కూడా జరిగినాయి. మిషన్ భగీరథకు వచ్చేటప్పుడు మెయిన్ గ్రిడ్లో మనకి ఇప్పటిదాకా మన జిల్లాలో 1295 ఆవాసాలు ఉంటే 1199 ఆవాసాలకు డైలీ సప్లై ఇవ్వడం జరుగుతున్నాయి. 2950 కిలోమీటర్ పైప్ లైన్ మొత్తం కూడా వేయడం జరిగినాయి. 75 స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఉంటే దాంట్లో 74 కంప్లీట్ అయినాయి. ఇక ఒకటి ఇంకా మన సంక్రాంతి లోపల కంప్లీట్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. ఇంట్రా విలేజ్కి వచ్చేటప్పుడు 557 ట్యాంకులు ఇప్పటిదాకా పూర్తి అయినాయి. మొత్తం 1278 ట్యాంకులు మనం కట్టాలి. 556 ట్యాంకులు ఇప్పటిదాకా పూర్తి అయినాయి. 2040 కిలోమీటర్లు ఇంట్రా పైప్ లైన్ కూడా పూర్తి అయినాయి. ఇంకా 124 కిలోమీటర్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా సంక్రాంతి లోపల పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 274325 హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇప్పటిదాకా ఇవ్వడం కూడా జరిగినాయి. హార్టికల్చర్లో 5924 హెక్టార్లకు సంబంధించిన మన మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల 5962 ఫార్మర్స్ లబ్ధి పొందడం జరిగింది. మన ఎడ్యుకేషన్కి వచ్చేటప్పుడు పోయినసారి 10th రిజల్ట్ SSC రిజల్ట్ మనకు 77% దాకా వచ్చినాయి. బట్ ఇది మనం చాలా గట్టిగా స్ట్రిక్ట్గా మనం చేయడం వల్ల మన కరెక్ట్ రిజల్ట్ వచ్చినాయి. ఈసారి ఈ రిజల్ట్ చాలా పెరుగుతాయని నమ్ముతున్నాము. ఎందుకంటే టీచర్స్ మరియు స్టూడెంట్స్ చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. ఇవి కాకుండా కొన్ని కొత్త ప్రక్రియలు చేయడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగినాయి. వాయిస్ ఫర్ గర్ల్స్ అని అడలసెంట్ గర్ల్స్ మీద వాళ్ళకు అవగాహన రావాలి అని, అడలసెన్స్ మీద అవగాహన రావాలని, మరి మనకు వాళ్ళకు అబ్యూస్ కానీ లేకపోతే వాళ్ళ కెరీర్ గైడెన్స్ కానీ ఉండాలని 4200 గర్ల్స్ స్టూడెంట్స్కు ఈ వాయిస్ ఫర్ గర్ల్స్ అని 10-day రెసిడెన్షియల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇండియా ఎడ్యుకేషన్ కలెక్టివ్ అని ఒక సంస్థ ద్వారా మనకు మల్టీగ్రేడ్ మల్టీలెవల్ ఎడ్యుకేషన్ మీద ప్రైమరీ స్కూల్స్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దాదాపు 4 మండలాల్లో ఇది ఈ కార్యక్రమం మొదలైనాయి. ఇంకా 4 మండలాలు ఈ విద్యా సంవత్సరంలో మొదలవుతాయి. వేదిక్ మ్యాథ్స్ 4782 మందికి వేదిక్ మ్యాథ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్లో మన పిల్లలు చాలా వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వేదిక్ మ్యాథ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 15 టైమ్స్ దేయర్ కెపాసిటీ టు అబ్జర్వ్ మ్యాథ్స్ విల్ ఇంక్రీస్ ఈ వేదిక్ మ్యాథ్స్ ద్వారా. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్రెడీ పాత కలెక్టర్ గారు ఉన్నటప్పుడు ఏర్పాటు చేసి వెళ్ళారు. దాన్ని మనం డిజిటల్ కంటెంట్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి దాదాపు 246 స్కూల్స్లో ఇప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ ద్వారా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బ్రైటర్ మైండ్స్ అని ఒక కొత్త కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పిల్లలకు కాన్ఫిడెన్సు మరియు మెమరీ పవర్స్ ఇంక్రీజ్ చేయడానికి మరియు వాళ్ళు బిహేవియరల్ చేంజ్ ప్లస్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికని ఈ బ్రైటర్ మైండ్స్ అని ఒక కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా దాదాపు 4980 మందికి ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం ద్వారా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళ టీచర్స్ అందరం కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని మనకు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. కేజీబీవీలో స్పోర్ట్స్ అకాడమీస్ అని 5 స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 స్పోర్ట్స్ అకాడమీస్ ద్వారా మనకి ఇప్పుడు ఇవ్వాలనే న్యూస్ వచ్చినాయి. మన కేజీబీవీ అమ్మాయి, ఒక హన్వాడ అమ్మాయి ఆర్చరీలో నేషనల్స్ లెవెల్లో గోల్డ్ సాధించడం జరిగింది. షీఈస్ అ నేషనల్ ఛాంపియన్ నౌ. గౌహాటీలో జరిగిన ఆర్చరీ దాంట్లో షీఎస్ గోల్డ్ సంపాదించడం జరిగింది. ఇవి కాకుండా వివిధ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రాంలో 108 గోల్డ్ మెడల్స్ కూడా ఈ కేజీబీవీ పిల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేజీబీవీ స్పోర్ట్స్ అకాడమీస్ ఉద్దేశం ఏంటంటే మన మహబూబ్నగర్ నుంచి డెఫినెట్గా మన పిల్లలు ఒలింపిక్స్ దాకా వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్పెషల్గా వాళ్ళందరికీ కూడా కోచ్ పెట్టేసి మరియు వాళ్లకు గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తూ స్పెషల్ డయట్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఇవి కాకుండా కేజీబీవీస్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సెల్ఫ్ సస్టైనింగ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాదాపు 72 లక్షల విలువైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన 40 ప్రైమరీ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్స్గా మనం మార్చడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా 60-day రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. మార్నింగ్ స్నాక్స్ ఫర్ 10th క్లాస్ చిల్డ్రన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 35 lakhs విలువైన వస్తువులు మనం ఇవ్వడం జరుగుతున్నాయి. 5 కేజీబీవీస్ ఈసారి ఈ సంవత్సరం మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఈ కేజీబీవీలో చదువుతున్న ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరం కూడా జూనియర్ కాలేజ్ అక్కడే చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది.
ఇవి కాకుండా మన పిల్లల్ని అందరినీ కూడా స్కూల్ పిల్లల్ని ఎక్స్పోజర్ విసిట్ కింద జలంధర్, కోయంబత్తూర్ అని కూడా పంపడం జరుగుతున్నాయి. మయూరి పార్క్ మీ అందరికీ తెలుసు, మన మహబూబ్ నగర్లో చాలా ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్గా ఉన్నాయి. ఈ మయూరి పార్క్ డెవలప్మెంట్ కూడా 2018లో చాలా ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వెంచర్ జోన్ని పెద్ద ఎత్తున విస్తీర్ణం చేయడం జరిగింది. మన లోకల్ పార్క్ని కూడా బటర్ఫ్లై పార్క్ కానీ, లేకపోతే మన రోజ్ గార్డెన్ కానీ, మన మక్కా పార్క్ కానీ, కరెన్సీ గార్డెన్ కానీ, మరియు మన హెర్బల్ గార్డెన్ కానీ, మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, స్వాన్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈసారి కొత్తగా మనం వాటర్ఫాల్, ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్ అనేది ఈవెన్ ఎండాకాలంలో కూడా పనిచేసేలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా రెయిన్ ఫారెస్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము హరితహారం కింద. అంటే వెస్ట్రన్ ఘాట్స్లో ఏమేమి మన ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయో ఆ స్పీసీస్ని మహబూబ్ నగర్లో కూడా చేసుకోవడానికి ఒక 8 ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెయిన్ ఫారెస్ట్లో ఈవెన్ టూరిస్ట్ని కూడా అలౌ చేయడం జరుగుతాయి. అంటే వాళ్ళు ఒక వర్షాకాలంలో ఎట్లా ఉంటుందో ఆ వాతావరణంని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇవి కాకుండా ఇప్పుడు రేపు కొత్తగా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఆల్సో ఇన్ మయూరి పార్క్. అంటే క్యాంపింగ్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. 50 మంది నైట్ స్టే చేస్తూ ఆ పార్క్ని ఎంజాయ్ చేసే అలాగా ఉన్న ఫెసిలిటీని నిన్ననే కంప్లీట్ అయినాయి. రేపు 1వ రోజు దాన్ని అందరినీ కూడా మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈసారి మొదటిసారిగా మయూరిలో న్యూ ఇయర్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం, ఇవాళ నైట్ ఆ పార్టీ ఉంటుంది. జనరల్ పబ్లిక్ అందరికీ కూడా మహబూబ్ నగర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి కొంత సెలబ్రిటీస్ తీసుకొచ్చేసి వీఆర్ డూయింగ్ దిస్ పార్టీ ఆల్సో హియర్. హరితహారం కింద లాస్ట్ టైం 90 లక్షల మొక్కలు మనం నాటడం జరిగినాయి. ఈసారి ఈ సంవత్సరం టార్గెట్ 5 కోట్లు టార్గెట్ అని మన గవర్నమెంట్ మనకు ఇవ్వడం జరిగింది. నర్సరీస్ కూడా ప్రతి గ్రామానికి ఒక నర్సరీస్ ఉండాలని గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం ఆదేశాల మేరకు 721 గ్రామ పంచాయతీలకు కూడా ఒక నర్సరీలు, ఇవి కాకుండా 140 నర్సరీలు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు నాబార్డు ద్వారా 13 గోడౌన్లు కూడా మనం ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాము. 60,000 మెట్రిక్ టన్స్ సంబంధించిన గోడౌన్ స్పేస్ని మనం ఈసారి మన దాంట్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగినాయి. హౌసింగ్కి వచ్చేటప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా పోయినసారి మనం చాలా మంచిగా మనం ఫైనలైజ్ చేసుకున్నాము. 6,605 2 బెడ్రూమ్ ఇల్లు మనకు టెండర్ అయ్యి ఫైనలైజ్ అయినాయి. 5,588 మనం స్టార్ చేశాము. 1631 పూర్తి చేయడం కూడా జరిగినాయి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మన SRDP అంటే షీప్ రిక్రూట్మెంట్ షీప్ స్కీమ్ కింద మన గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద 23,677 యూనిట్లు, అంటే దానికి మనం కనుక లెక్క పెట్టుకుంటే దాదాపు 500,000 గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. మన మిల్చ్ అనిమల్ స్కీమ్ కింద 2,088 మిల్చ్ అనిమల్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 70% వరకు మన టార్గెట్ని మనం పూర్తి చేయగలిగాము. పంచాయతీరాజ్ వాళ్ళు దాదాపు 138 కిలోమీటర్ రోడ్లు కొత్తగా మనకు యాడ్ చేయడం జరిగింది. దీంట్లో 39 కిలోమీటర్ సీసీ రోడ్డు, అంతర్గత రోడ్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఇవి కాకుండా 4 బ్రిడ్జిల్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగినాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనం 77% టాయిలెట్ని మనం కంప్లీట్ చేయగలిగాము. ఇంకా 45,000 టాయిలెట్స్ వివిధ దేశాల్లో ఉన్నాయి. మార్చ్లోకి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ఇవి కాకుండా స్వచ్ఛ పాఠశాల అని ఒక కొత్త కార్యక్రమం మనం పెట్టుకున్నాము. దాని కింద సంక్రాంతి నాటికి మనం దాదాపు అన్ని మన స్కూల్స్ని కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ప్రతి స్కూల్లో కూడా డ్రింకింగ్ వాటరు మరియు రన్నింగ్ వాటరు, టాయిలెట్స్ పిల్లలకు తప్పకుండా ఉండాలి, అలాగే శానిటేషన్ కూడా ఉండాలి, హ్యాండ్ వాషింగ్ కూడా పిల్లలందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ల్యాండ్ రికార్డ్ సంరక్షణకు వచ్చేటప్పుడు దాదాపు ఇప్పుడు దాకా మనకు ఉన్న ల్యాండ్లో 96.67% ల్యాండ్ క్లియర్ దానికి తీసుకురావడం జరిగినాయి. ఇంకా 3.3% డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉన్నాయి. వివిధ కోర్టు కేసు మరియు అసైన్ ల్యాండ్లో ఇంకా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక నెల లోపల కంప్లీట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాము. సర్వే నంబర్ లెక్క వచ్చేటప్పుడు 90.72% సర్వే నంబరు మనకు క్లియర్గా ఉన్నాయి. ఖాతాదారులు చూసుకునేటప్పుడు 91.30% ఖాతాదారులు క్లియర్ కేటగిరీకు రావడం జరిగింది. మనం స్టార్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా 76% ఉండేవి. ఈ ఒక సంవత్సరం వరకు మన రెవెన్యూ యంత్రాంగం చేసిన కృషి వల్ల మనం 91.30% రావడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ కోర్టు కేసెస్ తప్ప మిగతావి అన్నీ కూడా ఇంకొక నెల లోపల కంప్లీట్ చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాము. R&B డిపార్ట్మెంట్ ద్వారా 94 కిలోమీటర్ సంబంధించిన సింగిల్ లేన్ అని కూడా డబుల్ లేన్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మనం చేసుకోవడం జరిగినాయి. MLA క్వార్టర్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ఒక MLA క్వార్టర్ కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగినాయి.
ఐటీ పార్కు ఈ సంవత్సరం కొత్తగా మనం తీసుకున్నాము మన జిల్లా కోసమని, దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతున్నాయి. డబ్లింగ్ ఆఫ్ రైల్వే లైన్ మనకు జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ ఉన్న డబ్లింగ్ కూడా పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అలాగే ఎన్హెచ్ఏఐ కింద భారత్మాల ప్రాజెక్ట్ కింద మనకు రాయచూర్ రోడ్డు కూడా మనకు 6 లేన్ రోడ్డుగా అవుతున్నాయి. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా ఫిబ్రవరి లోపల పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ కొత్త రోడ్డు కూడా నూతన సంవత్సరంలో మనకు అందరికీ వస్తాయని అనుకుంటున్నాము. అలాగే రైల్వే లైన్ లింక్ టు కృష్ణా వరకు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆ పని కూడా మనకు త్వరలో కంప్లీట్ అయ్యి మనకు ఈ సంవత్సరం 2018లో మనం కృష్ణా దాకా రైలు వెళ్తాయని మనం ఆశిస్తాం. అలాగే మనకు స్పోర్ట్స్కి వచ్చేటప్పుడు వాలీబాల్ కింద మనం టాల్ పిల్లల స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొని స్పెషల్ క్యాంప్ పెట్టడం వల్ల 6 మెంబర్స్ మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాత్రమే స్టేట్ టీంకి ఎంపికయ్యారు. ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ స్పోర్ట్స్ టీమ్. ఎలక్షన్స్ చాలా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగినాయి. జనరల్ ఎలక్షన్స్ చాలా సాఫీగా ఎక్కడ కూడా రీపోల్ లేకుండా అందరి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగినాయి. జీపీ ఎలక్షన్కు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ అన్నీ కూడా పూర్తి అయినాయి. దానికి సంబంధించిన ట్రైనింగ్స్ వస్తువులు కూడా అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఏ టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ ప్రకటన చేస్తే కూడా అవన్నీ కూడా ఇమీడియట్గా తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హ్యాండ్లూమ్స్ కింద నారాయణపేట్ క్లస్టర్ని మరి మన రీవీవ్ అని ఒక సంస్థతో ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని అభిహారం ఒక సంస్థతో మైక్రోసాఫ్ట్ వాళ్ళ సహకారంతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. దాదాపు 100 వీవర్స్ని స్కిల్డ్ వీవర్స్గా మార్చుకోవడానికి ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేలాగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి జోగినీస్ మీద కూడా స్పెషల్గా దృష్టి పెట్టేసి ఒక ప్రాజెక్ట్ ఒకటి మనం తయారు చేసి గవర్నమెంట్కి పంపడం జరిగినాయి. అవి కూడా తప్పకుండా శాంక్షన్ అయ్యి వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే మనకు ఎస్సీ ల్యాండ్ డెవలప్మెంట్ కింద కూడా ఉడుమల్గిద్ద అని ఒక గ్రామంలో దాదాపు మోర్ దాన్ 95 ఏకర్స్ని మనం ఫస్ట్ టైం కల్టివేషన్ తీసుకురావడం జరిగింది. అది ఒక మంచి ప్రాజెక్టుగా గవర్నమెంట్కి మనం పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ని మాకు శాంక్షన్ చేసి మంజూరిస్తామని హామీ ఇవ్వడం జరిగినాయి. ల్యాండ్ అక్విజిషన్ కింద ఉదండాపూర్ ప్రాజెక్టు మన కర్వేనా ప్రాజెక్టు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 100% పూర్తి చేయడం జరిగినాయి. ఉదండాపూర్ ప్రాజెక్టులో ఇప్పటిదాకా 3341 ఏకరాలకు అవార్డు పాస్ చేయడం జరిగింది. ఇంకా 1650 ఏకరాలు మనం కొని ఇవ్వడం ఉన్నాయి. అవి కూడా ఇంకొక 1 or 2 మంత్స్లో కంప్లీట్ చేస్తూ ఉదండాపూర్ ప్రాజెక్ట్ని కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఇవి కాకుండా అవర్ డిస్ట్రిక్ట్ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్ లాస్ట్ టైం. చాలా ఇనిషియేటివ్స్ దాంట్లో బోత్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్ రత్న అవార్డు కూడా డిజిటల్ రత్న అవార్డు కూడా మనకు ప్రకటన చేయడం జరిగినాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్క్స్ మన 2018లో మన గవర్నమెంట్ ద్వారా మేమందరం చేసినవి. ప్లస్ మనకు బీమా పుష్కరాలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేయడం జరిగినాయి. ఇట్ వాస్ పీస్ఫుల్గా ఆ బీమా పుష్కరాలు కూడా వెళ్ళడం జరిగినాయి. 2018కి వచ్చేటప్పుడు మన గవర్నమెంట్ ప్రయారిటీ ఐటమ్స్తో పాటు మన జిల్లాలో కూడా ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్ అక్విజిషను మరియు మన డబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఐటీ పార్కు డబ్లింగు మరియు భారత్ మాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ త్వరగా కంప్లీట్ చేస్తూ దాని ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళడము, ప్లస్ ఈ స్వచ్ఛ విద్యాలయాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడము, స్వచ్ఛ భారత్ని పూర్తిగా కంప్లీట్ చేయడంతో పాటు మనం ఈసారి కెరియర్ కౌన్సిలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఆంటర్ప్రెనర్స్ని చాలామందిని డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. ప్లస్ లింకింగ్ ఆఫ్ మన ఎస్సీ ఎస్టీ బీసీ రుణాలని స్కిల్డ్ ఆంటర్ప్రెనర్స్కు లింక్ చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్స్ని కూడా అర్బన్ ఏరియాలో ఉన్న దాన్ని ఇంగ్లీష్ మీడియంని కూడా దానికి తీసుకురావడము, అలాగే ప్రైమరీ స్కూల్స్ ఇంతకుముందు ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియం మనం డిక్లేర్ చేశామో అవి అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం దాని మీద టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ప్లస్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ. వరకు కూడా మనకు టోటల్ సేల్స్ జరిగినాయి. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ రెవెన్యూ ఆఫ్ అరౌండ్ 2 to 3 crores మనకు మిగులుతాయి అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఖర్చు పెట్టడం జరుగుతాయి.